కొత్తగా కొలువదీరిన చంపై సోరేన్ ప్రభుత్వం కాస్తేపట్లో అసెంబ్లీలో బల నిరూపణ చేసుకోనుంది జేఎంఎం కాంగ్రెస్ ఆర్జేడీ వామపక్ష పార్టీలతో కూటమి విజయంపై ధీమగా ఉంది మరోవైపు మనీ లాండరింగ్ కేసులో అరెస్ట్ అయిన హేమంత్ సురేన్ కూడా ఓటింగ్లో పాల్గొంటారు ఈ మేరకు రాంచీలోని ప్రత్యేక కోర్టు అనుమతితో ఇప్పటికే అసెంబ్లీకి చేరుకున్నారు ఎనభై ఒక్క స్థానాలున్న జార్ఖండ్లో ప్రస్తుతం జేఎంఎంకు ఇరవై ఎనిమిది మంది కాంగ్రెస్కు పదహారు మంది ఆర్జేడీకి ఒక సభ్యుడు ఉన్నారు వీరితో పాటు సిపిఐ ఎమ్మెల్యేకు చెందిన ఏకైక ఎమ్మెల్యే ఈ కూటమికి బయట నుంచి మద్దతునిస్తున్నారు బీజేపీతో కూడిన విపక్ష కూటమికి ఇరవై తొమ్మిది మంది ఎమ్మెల్యేలు ఉన్నారు బల పరీక్షలో గెలవాలంటే జేఎంఎం కూటమికి నలభై ఒక్క మంది ఎమ్మెల్యేల అవసరం ఉంది